కొందరు పూల తోట లాంటి మనస్సును అజ్ఞానంతో ద్వేషం, అసూయ, మోహం అనే మంటల్లో కాల్చి జీవితం యొక్క విలువను గుర్తించలేరు. జ్ఞానం అజ్ఞానం మనలోనే ఉన్నా అజ్ఞానంలో దాగి ఉన్న విలువైన జ్ఞానాన్ని వెలికి తీయాలంటే వివేక పథం వైపు నడిపించగలిగే మార్గదర్శి సాయం అవసరం. అలాంటి విలువైన జ్ఞానం పొందిన ఒక కట్టెలు కొట్టేవాడి కథ ఒకటి చూద్దాం. ఒకసారి సుదర్శనుడు అనే రాజు వేటకు వెళ్ళి వేటాడడంలో మునిగిపోయి అడవి లోపల చాలా ముందుకు వెళ్ళిపోయాడు. అలసిపోయిన అతనికి బాగా దాహం వేసింది. నీటి కోసం వెతుకుతుండగా అక్కడికి దగ్గరలో ఒక కట్టెలు కొట్టేవాడిని చూచాడు. అతడు కొయ్య నుండి బొగ్గును తయారు చేస్తున్నాడు. రాజు అతని దగ్గరకు వెళ్ళి, "బాబు, ఇక్కడ నీళ్లు దొరుకుతాయా?" అని అడిగాడు. కట్టెలు కొట్టేవాడు, "దగ్గరలో కొన్ని మైళ్ళ వరకు మంచినీరు దొరకదు. నా వద్ద కేవలం ఒక గ్లాసు నీరు మాత్రమే ఉంది" అంటూ దానిని సంతోషంగా రాజుకి ఇచ్చాడు. కట్టెలు కొట్టేవాడిని చూసిన రాజుకు చాలా ఆనందం కలిగి, "బాబు, నీవు ఎంతో దయగలవాడివిలా ఉన్నావు. నీవు నా రాజభవనానికి ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు నేను నీకు బహుమతి ఇవ్వగలను" అని రాజు అన్నాడు. కట్టెలు కొట్టేవాడు ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ కట్టెలు కొట్టేవాడు ఒకరోజు రాజభవనానికి వెళ్ళాడు. రాజుకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. "అడవిలో మీకు బాగా దాహం వేసినప్పుడు నీళ్లు ఇచ్చిన ఆ కట్టెలు కొట్టేవాడిని నేనే ప్రభు" అన్నాడు. రాజు చాలా ఆనందంతో అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. "ఈ పేదవాడికి సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను?" అని ఆలోచించాడు. అతనికి ఒక పెద్ద గంధపు తోటను చూసుకునే బాధ్యతను అప్పగించాడు. కట్టెలు కొట్టేవాడు ఎంతో సంతోషించాడు. ఒకరోజు రాజుగారు కట్టెలు కొట్టేవాడిని చూసి అతని పరిస్థితిని పరిశీలించి తోటలో పర్యటించి వద్దామనుకొని గంధపు తోట వైపు బయలుదేరాడు. తోటలో నుండి పొగలు రావడం రాజు దూరం నుంచే చూశాడు. దగ్గరకు వచ్చి చూడగా గంధపు కట్టెలు కాలుతున్నాయి. రాజు దగ్గరకు రావడం చూసి కట్టెలు కొట్టేవాడు ఆయనకు స్వాగతం పలికాడు. గుట్టలు గుట్టలుగా కాలుతున్న కట్టెలను చూస్తూ, "నువ్వేం చేస్తున్నావు?" అని అడిగాడు రాజు. కట్టెలు కొట్టేవాడు ఇలా అన్నాడు, "మీ దయ వల్ల ఈ సమయమంతా చాలా హాయిగా గడిచిపోయింది ప్రభు. ఈ తోటను నాకు ఇచ్చి నాకు గొప్ప ఉపకారం చేశారు. నేను ఈ తోటలోని చెట్లను నరికి బొగ్గు చేసి అమ్ముతున్నాను. బాగా డబ్బు సంపాదించుకోగలుగుతున్నాను. ఇక కొన్ని చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ దయ వల్ల నాకు మరో గంధపు తోట ఇస్తే ఇక నా మిగిలిన జీవితం అంతా నిశ్చింతగా గడిచిపోతుంది" అన్నాడు. కొద్ది రోజులలోనే అందమైన గంధపు తోట అంతా బొగ్గు కుప్పలతో శ్మశాన వాటిగా మారి ఉండడం చూశాడు రాజు. ఇప్పుడు తోటలో కొన్ని చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కట్టెలు కొట్టేవాడికి నీడను ఇవ్వడానిక అన్నట్లు ఉన్నాయి. రాజు చాలా నిరుత్సాహపడ్డాడు. కానీ కట్టెలు కొట్టేవాడితో ఇలా అన్నాడు, "అలాగే నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు సంతకు వెళ్ళి బొగ్గును కాకుండా ఈ కలపను అమ్ముకొనిరా" అన్నాడు రాజు. కట్టెలు కొట్టేవాడు సుమారు 2 మీటర్ల పొడవు గల దుంగను మోసుకొని సంతకు వెళ్ళాడు. నాణ్యమైన ఆ చందపు దుంగను చూసి సంతలో జనం ఆశ్చర్యపోయారు. దాన్ని అమ్మితే అతనికి 300 వరహాలు వచ్చాయి. బస్తాల కొద్దీ బొగ్గును అమ్మడం ద్వారా అతను పొందిన దానికంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. కట్టెలు కొట్టేవాడు విలపిస్తూ రాజు దగ్గరకు వచ్చి తన మూర్ఖత్వానికి క్షమాపణ కోరాడు. కేవలం తన అజ్ఞానం వల్లనే ఇంత అమూల్య సంపదను పోగొట్టుకున్నానని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. రాజు అతన్ని ఓదార్చి ఒకవైపు చెట్లను పెంచుతూ మరోవైపు అవసరానికి తగినంత కల్పను మాత్రమే అమ్ముతూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించమని ప్రోత్సహించాడు.